హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య దిల్ రాజు ప్రముఖ నిర్మాత ఆయన ఒక జర్నలిస్ట్ని సీరియస్ అయ్యారనేటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంత కోప్పడాల్సిన అవసరం ఏమొచ్చింది దిల్ రాజుకి ఇందుకీ ఆ విలేకరి ఏం చేశాడు ఏం రాశాడు ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు వారితో మాట్లాడతాం హాయ్ విజ్ఞాన్ గారు జనరల్లీ ఎప్పుడు ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు దిల్ రాజుని అంత సీరియస్గా చూడలేదు ఆ వీడియోలు చూస్తే తనకు చాలా కోపం వచ్చినట్టుగా తెలుస్తుంది అంటే దిల్ రాజు కోపం వచ్చేలాగా ఆ జర్నలిస్ట్ ఏం చేశాడు ఆ విలేకరి ఏం రాశాడు అని వార్నింగ్ ఇస్తున్నారు ఆయన ఇలా రాస్తే ఊరుకోను అనేసి అని ఏం జరిగింది అసలు సి ఉన్నమాట అంటే ఎక్కువ అనేది ఉంది కదా అవును సేమ్ ఇప్పుడు అట్లాగే కనబడుతుంది ఇట్లా రాస్తే ఊరుకోను అట్లా రాస్తే ఊరుకోను అంటే ఆయన ఎందుకు రాస్తాడు నీ దగ్గరకు వచ్చి నువ్వు ఏ సోర్స్ లేకుండా అయితే ఏ జర్నలిస్ట్ రాయడు కదా జర్నలిస్ట్ అంటే ఇంట్లో కూర్చొని అయితే కథలను కొన్ని రాయడు హీస్ నాట్ ఎ రైటర్ అంతేనా కదా తను ఒక దగ్గరికి వెళ్ళి ఒక సోర్స్ వాళ్ళే రాస్తాడు తనకు అండ్ వీళ్ళు దాన్ని బట్టి నాకు దిల్ రాజు గారు ఒక దగ్గర బాగా నచ్చాడు ఎక్కడో చెప్పనా నిజంగా చెప్పాలంటే ప్రామిస్ ఐ లవ్ హిమ్ ఇన్ ద ఒక్క పర్టిక్యులర్ సిచ్యువేషన్ షాకుంతలం అప్పుడు విడుదలకు ముందు ప్రమోషనల్ అది పెట్టారు మైకులు వచ్చాయి ఒక పక్క గుణశేఖర్ ఇంకో పక్క దిల్ రాజు గారు మధ్యలో సమంత అని వీళ్ళందరూ చాలా నిజంగానే ఇబ్బంది పెడుతున్నారు ప్రామిస్ ఈ ఐ యాక్సెప్ట్ అంటే ఇది మొగున్న వదిలేసి విరహవేదన అనుభవించే అమ్మాయి క్యారెక్టర్ కదా ఇది మీరు చేశారు కదా మీకు ఎలాంటి ఫీలింగ్లు వచ్చాయి మీకు రీసెంట్ ఇట్లాంటి సిచ్యువేషన్ లేదు అంత పర్సనల్ అటాకింగ్ అనమాట ఓ మూకుమార్ దాడి అట్లాంటి టైంలో సమ అయినా సమంత షీఈ్ రెడీ టు ఫేస్ నేను చెప్తా సమాధానం అన్న మీకన్నా కూడా దిల్ రాజు గారు వాళ్ళ బాబు మీరు కూర్చోండి మీరు కూర్చోండి అని వాళ్ళందరినీ సర్దుమణిగించేలాగా అంటే సమంతని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ దాడిని ఎదుర్కొనేలాగా ఒక కవచంలో నిలబడ్డాడు నిజంగా అక్కడ నచ్చింది నాకు సో ఇప్పుడు ఈ సిట్యువేషన్లో దిల్ రాజు గారు ఉన్నారు ఇప్పుడు ఆయన ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాలి అసలు విషయానికి వస్తే నాకు నచ్చింది ఎక్కడ అంటే లాస్ట్ ఇయర్ తమిళ్ వర్సెస్ తెలుగు గొడవ పెట్టాడు పెట్టాడు అంటే సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి న్యూస్ని బట్టే నేను చెప్తున్నా సోర్స్ అంటే ఈయన ఏమన్నాడంటే స్టార్టింగ్ వారసుడు అనేది స్ట్రైట్ తెలుగు సినిమా అన్నారనమాట స్ట్రైట్ తెలుగు సినిమా బైలింగ్ వాళ్ళు ఇటు తెలుగులో ఎలా తీసినాం అటు తమిళ్ళలో కూడా అలాగే తీసినాం అంటే అక్కడ రూల్ ఏం పాస్ చేశారంటే స్ట్రైట్ తెలుగు సినిమాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి డబ్బింగ్ సినిమాలకి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని అప్పుడు నాకు థియేటర్లు రామేమో అని థియేటర్స్ కావాలని చెప్పి ఆల్రెడీ మైత్రి వర్సెస్ దిల్ రాజు నడిచే టైంలో మైత్రికి అన్ని థియేటర్స్ వెళ్ళిపోతాయి పెద్ద సినిమాలు ఉన్నాయి ఇవ్వాలని చచ్చినట్టు ఇవ్వాలి ఈయనకేమో డబ్బింగ్ సినిమాతో వచ్చాడని ఉంది స్ట్రైట్ సినిమా స్ట్రైట్ సినిమా చెప్పుకునే టైంలో ఒకానొక సందర్భంలో ఆ డైరెక్టర్ని అడిగితే అబ్బే ఇది తమిళ్ సినిమానే అండి తెలుగులో కూడా అలా వేస్తున్నామో ప్రింట్ అని చెప్పాడు అప్పుడు తగ్గాల్సి వచ్చింది అయినా సరే ఆ పంతాన్ని నెరవేర్చుకోవడానికి థియేటర్ల మీద గాట్టిగా కూర్చొని వారసుడి మీద ఆ తెగింపును కొనేసి కళ్యాణం కమనీయంని కొనేసి అంటే ఎవరి మీద పగ సాధింపు అనుకోవాలి సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ ఓన్ చేసేసుకొని ఒక రకమైన ఇబ్బంది అయితే క్రియేట్ చేశాడు అంటే ఇబ్బంది క్రియేట్ చేయడం ఇన్ సెన్స్ ఆ రూల్ ప్రకారంగా రూల్ అయితే బ్రేక్ చేశాడు అంటే ఇతని వైజ్గా అది ఇబ్బంది అని మనం అన ఎందుకంటే ఎవరు బిజినెస్ వాళ్ళని వాళ్ళకి థియేటర్స్ కావాలని వాళ్ళకు ఈనకు కూడా ఉంటుంది కానీ ఒక రూల్ పెట్టుకున్నారు వీళ్ళు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ డబ్బింగ్ వాటికి తక్కువ ప్రిఫరెన్స్ అనేవి కానీ ఆ రూల్ని బ్రేక్ చేసి డబ్బింగ్ థియేటర్ సినిమాలను కూడా భారీ ఈతను రిలీజ్ చేసుకున్నాడు నిజంగా రూల్ అయితే బ్రేక్ చేశాడు ఇక ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి తర్వాత వాళ్ళు ఎవరు లేరు అనుకున్నాడు సరే ఆయన ఇష్టం వాట్ ఎవర్ ఇప్పుడు ఇక అందరికీ ఎమోషనల్గా టచ్ అయింది ఏంటి హనుమాన్ విషయంలో హనుమాన్ అనే సినిమా వచ్చినప్పుడు ఈయన గుంటూరుకారం దగ్గర నిలబడ్డాడు హనుమాన్ ఏం చేసింది మైత్రి టేక్ కేర్ చేసింది గతంలో ఉన్నటువంటి అది మైండ్లో పెట్టుకొని అమ్మో ప్లాస్ సంక్రాంతికి నన్ను ఇలా అన్నావు కదా ఇప్పుడు నేను స్ట్రెయిట్ తెలుగు సినిమాతోనే వస్తున్నా ఇప్పుడు చెప్తా మీ సంగతి అని చెప్పి మొత్తం థియేటర్లు నిట్ఫ్యాట్ టైప్ వాళ్ళు ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు కానీ ఈయన ఎవరినైతే ఇబ్బంది పెట్టాడో ఆ సినిమా మీద జనాలందరూ ఎమోషనల్గా అటాచ్ అయిపోయారు దానికి అది హనుమాన్ అయిపోయింది అందరూ కూడా దానికి హనుమాన్ సినిమా హనుమాన్ సినిమా ఇంకో పక్కన హిందూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ వాళ్ళు ఆత్మగౌరవం మా సినిమాని నెక్స్ట్ ట్వంటీ సెకండ్కి అయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్ కరెక్ట్ సిట్యువేషన్స్ అన్నీ కలిసి వచ్చి హనుమాన్ని అక్కడ పెట్టాయి ప్లస్ అంతకు అంత వాళ్ళు కూడా టీజర్ నుంచి ట్రైలర్ నుంచి ఆ ఇంపాక్ట్ అనేది నిలుపుకుంటూ వస్తున్నారు సో దాన్ని ఏం చేయలేకపోయాడు లాస్ట్ టైం ఏమో నేను తమిళ్ డబ్బింగ్ సినిమాని నేనే తగ్గాల్సి వచ్చింది ఈసారి స్ట్రేట్ తెలుగు సినిమాతో వచ్చినా ఎమోషనల్గా నేను తగ్గాల్సి వస్తుంది అంటే బలం వైజ్గా నేను అన్ని థియేటర్లు తీసేసుకుంటున్నా కానీ ఆత్మగౌరవం ఉంటాయి అందరు నన్ను వేలెత్తి చూపించే పరిస్థితికి వచ్చింది ఏంటిది నేను ఎన్ని చేసినా అందరు నన్నే అంటున్నారు ఏంటని చెప్పేసి కట్టలు తెచ్చుకొని ఏ ఇంకోసం నా గురించి ఏమైనా రాస్తే తోడు తీస్తా తాట తీస్తా అని ఇది జరిగింది అంత మించి ఇంకేం లేదు అండ్ నెక్స్ట్ ఇక పలానా జర్నలిస్ట్ని నువ్వు నా గురించి అలా రాస్తాయి నేను ఇలా చేస్తా ఇలా రాస్తా అలా చేస్తా అని అన్నాడు కదా అది విషయానికి వస్తే సో ఏ సోర్స్ లేకుండా ఏ జర్నలిస్ట్ ఎవరిని అటాచ్ చేయడు పగలు ప్రతీకారాలు ఎవరికీ ఉండవు అంతే ఆయన ఆయన సోర్స్ ఆయనే ఇచ్చుకున్నప్పుడు ముడి సరుకు వాళ్ళు ఇస్తేనే వీళ్ళు ఫైనల్ ప్రోడక్ట్ ఇస్తారు ముడి సరుకు లేకుండా ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేస్తే జర్నలిస్ట్ నిందించవచ్చు తప్పు లేదు ఆయన చేసే నాలుగైదు సిట్యువేషన్స్ని కలుపుకొని వీళ్ళు ఇలా చేస్తారు ఇంకొకటి ఏంటంటే అతిపెద్ద తప్పు దిల్ రాజు గారు చేసింది వారసుడు అండ్ వాల్దర్ వాళ్ళతరు టైంలో తమిళ్ వర్సెస్ తెలుగు గొడవ పెట్టాడు మీ తమిళ్ సినిమాలకు మా తెలుగు వాళ్ళు థియేటర్లు ఇవరన్నారంట వాళ్ళని పర్సనల్గా టచ్ చేస్తే వాళ్ళు మా మీ సినిమాలు ఇంకోసారి మా తమిళకి వస్తాయి కదా అప్పుడు చెప్తాం మీ సంగతి అనే ఇదిలో ఉన్నారు ఆ ఎఫెక్ట్ నిన్న సలారు కూడా గట్టిగా తాకింది చెప్పాలి అంటే అంటే తాకుతానే ఉంది ఇక మీదట కూడా తాకుద్ది అది సంగతి సో అండ్ ఈవెన్ వాళ్ళకి పొండియన్ సెల్వన్ టైంలోనే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినింది అంటే దాంట్లో జెన్యున్ రీజన్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఏంటంటే కర్ణాటకలో ఇన్ని కోట్లు వచ్చాయి కేరళలో ఇన్ని కోట్లు వచ్చాయి మా తమిళనాడులో ఇంకా బ్లాక్ బస్టర్ మూడు వందల పైన కోట్లు వచ్చేసాయి హిందీలోనూ బాగా ఆడింది తెలుగులో పది కోట్లు పెట్టుకుంటే తొమ్మిది కోట్లే వచ్చాయి నిర్మాతకి ఒక కోటి రూపాయలు లాస్ తెలుగు వాళ్ళు కావాలని మా సినిమాని తొక్కేశారు అని చెప్పి ఒక ఫీలింగ్ పెట్టుకు అంటే మరి తెలుగు తమిళ్లో తమిళ్లో మూడు వందల కోట్లు వస్తే తెలుగులో కనీసం వంద కోట్లన్నా రావా యాభై కోట్లు రావా మన వన్స్ ఇయర్ లాస్ ఎట్లా అవుతుంది అనేది వాళ్ళ క్యాలిక్యులేషన్ మరి ఏమైందో తెలియదు ఇంకా పొన్నేన్ సెలవు విషయానికి వస్తే అర్థం కాకుండా చెప్పాడు చాలా మందికి అర్థం కాలేదు అది ఒక పొయిటిక్ లాంగ్వేజ్లో వెళ్ళింది సో గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఏదో చూసినట్టు అనిపించింది వాళ్ళకి అర్థం కాక సినిమా పోయింది తప్ప అదేం లేదు సరే ఆ విషయం పక్కన పెట్టేసి తమిళ్ వర్సెస్ తెలుగు కూడా ఉన్న టైంలో దాన్ని సంక్రాంతి టైంలో యూటిలైజ్ చేసుకున్నాడు దిల్ రాజు గారు వాళ్ళని పెట్టి పెట్టి పొగబెట్టాడు సో ఇన్ అయ్యే ఆల్మోస్ట్ అన్నీ మర్చిపోయాం మళ్ళీ సంక్రాంతి అనే టైంలో ప్రతి సంక్రాంతికి ఎలాగో దిల్ రాజు వస్తాడో ఈసారి కూడా అలాగే వచ్చాడు బాగానే దూకొని వచ్చి కూర్చున్నాడు అంత బాగానే ఉంది ఇప్పుడు మైత్రి మూవీస్ ఉండు నీ సంగతి చెప్తా అని చెప్పి హర్మనీగా కొన్నారు అట్లాంటి టైంలో సమ అయినా సమంత షీజ్ రెడీ టు ఫేస్ నేను చెప్తా సమాధానం మీకన్నా కూడా దిల్ రాజు గారి వాళ్ళు బాబు మీరు కూర్చోండి మీరు కూర్చోండి అని వాళ్ళందరినీ సర్దుమణిగించేలాగా అంటే సమంతని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ దాడిని ఎదుర్కొనేలాగా ఒక కవచంలా నిలబట్టాడు అనువారికి మళ్ళీ చిరంజీవి గారి సపోర్టు ఇంకా అందరి మద్దతు ఇవన్నీ ఉండేసరికి ఆయన వల్ల అవ్వట్లా ఇంకా నేను ఎన్ని చేసినా నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఏంటరా బాబు అనేసి తలనెత్తినవరు బాధకుంటున్నారు ఇది సంగతి జరిగింది ఆల్రెడీ ఆయన సినిమా బాబా సంక్రాంతికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది కూడా తెలుగుకి రావట్లేదు ఉంది కరెక్ట్ మా ఉన్నప్పుడు నాలుగు పెద్ద సినిమాలు ఉన్నప్పుడు అప్పటికి పాపం రవితేజ గారు ఈగిల్ వాయిదా వేసుకున్నా కూడా పంచుకోవాలి కదా అన్ని నాకేం కావాలంటే అవును లాస్ట్ ఇయర్ ఏదైతే స్ట్రగుల్ అయ్యారో మళ్ళీ ఇప్పుడు కూడా అదే అవుతోంది హోప్ సో బాబా ఆయన కూల్ అవుతాడు అనుకుందాం